అందరికీ నమస్కారం. నేను మీ నాని. దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయటం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 11 ఫిబ్రవరి 2023 అండి. 11 ఫిబ్రవరి 2023 సిరోజు చూసుకున్నట్లయితే శనివారం అనమాట. సిరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్లో కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈరోజు మొదటి జామ్ చూసినట్లయితే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించడం అంటే ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి, నెమలి, పింగళ రంగులండి. సో కోడి, నెమలి, పింగళాలనే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి, నెమలి, పింగళ రంగుల్లో మ్యాక్సిమం కాయకు చూపు అనేది లేకుండా చూసుకోండి. కోడి, నెమలి, పింగళ రంగుల్లో కాకి చూపు అనేది ఉండకూడదండి. కాకి చూపు లేని కోడి, నెమలి, పింగళాలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు, చూపులకి గెలిచేటటువంటి రంగులు కోడి రంగులు, శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, తెల్ల పోలాలు, నెమల కక్కెరలు, కోడి కక్కెరలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి రంగులు, శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, తెల్ల పోలాలు, నెమలి కక్కెరలు, కోడి కక్కెరలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్లో ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్టయితే ఇవి ఓటమి పాలైనటువంటి రంగులు అనమాట. శుద్ధ కాకులు, కాకి డేగలు, శుద్ధ డేగలు, కాకి పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, డేగ పోలాలు, పచ్చ కాకులు, పండు డేగలు, పింగళాలు అనమాట. సో ఇవి ఓడిపడడం అంటే ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ కాకులు, కాకి డేగలు, శుద్ధ డేగలు, కాకి పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, డేగ పోలాలు, పచ్చ కాకులు, పండు డేగలు, అలాగే పింగళ రంగులండి. సో ఇవి ఓడిపోయడం అంటే ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకే ఈ జామ్లో అధికంగా విజయం సాధించే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డేగ పోల రంగులండి. సో డేగ పోల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ డేగ పోల రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా ఉండాలండి. కాకి చూపు అనేది లేని, కాకి చూపు లేని డేగ పోలాలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, పండు డేగలు, కోడి డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, పసింగల సేతువాలు, కోడి పింగళాలు, అలాగే కోడి కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, ఎర్ర కక్కెరలు, రసంగులు, కోడి రసంగులు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ డేగలు, పండు డేగలు, కోడి డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, పసింగల సేతువాలు, కోడి పింగళాలు, కోడి కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, ఎర్ర కక్కెరలు, రసంగులు, కోడి రసంగులు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు. రైట్ సైడ్లో ఎప్పుడు కూడా ఓటమి పాలైనటువంటి రంగులు ఉంటాయండి. సో మీరు క్లియర్గా లాస్ట్ ఓటమి రెండు కూడా రాసుంటుంది. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి కాకులు, తుమ్మెద కాకులు, నల్ల మైలాలు అనమాట. సో ఇవి ఓడిపోయడం అంటే ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ కాకులు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి కాకులు, తుమ్మెద కాకులు, నల్ల మైలాలు అనమాట. సో ఇవి ఓడిపోయడం అంటే ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్లో మ్యాక్సిమం డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. డేగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి.
సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి గెలిచేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి డాగ రంగులు అండి. కోడి కాకి డాగ రంగుల్ని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని వంతుల్లో కూడా చాలా బాగా ఉపయోగించవచ్చు. సో ఈ కోడి కాకి డాగలకి మెయిన్గా పింగ్లా చూపు అనేది ఉండకూడదండి. కోడికాకి డాగల్లో పింగ్లా చూపు అనేది ఉండకూడదు అన్నమాట. పింగ్లా చూపు లేని కోడికాకి డాగలను మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. కోడికాకి డాగలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఒప్పెట్టుకోవాలన్నమాట. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసినట్టయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డాగలు, నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, ఎర్ర మైలాలు, చింతపండు డాగలు, కోడి డాగలు రసంగులు, అలాగే కోడి రసంగులు, కోడి కాకి మైదాలు అన్నమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డాగలు, నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, ఎర్ర మైలాలు, చింతపండు డాగలు, కోడి రసంగులు, కోడి డాగలు, కోడి కాకి మైలాలు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధనంటే ఏం ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్లో ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, డేగ పోలాలన్నమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, రైట్ సైడ్లో ప్రతిసారి కూడా ఓటమి రంగు ఉంటుందండి, రైట్ సైడ్లో మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఓటమని రాసి ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర బొట్ల సేతువాలు, ఎర్ర కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, డేగ పోలాలన్నమాట. సో ఇవి ఈ జామ్లో ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. కాకి రంగులు ఎక్కువగా విజయం సాధించడానికి ఈ జామ్ మొత్తం కూడా అవకాశం ఎక్కువగా ఉందండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో గెలిచే మరియు ఓడే రంగులు అలాగే ముసుగు రంగులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ముసుగు రంగు చూసుకున్నట్లయితే ఎర్ర అబ్రాసులు, ఎర్ర నెమలు అన్నమాట. ఎర్ర అబ్రాసుల్ని, ఎర్ర నెమల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి. ఎర్ర అబ్రాసులు మరియు ఎర్ర నెమలు అన్నమాట. సో ఎర్ర అబ్రాసులకి మరియు ఎర్ర నెమలకి మ్యాక్సిమం కోడి చూపు అనేది లేకుండా చూసుకోండి. కోడి చూపు లేని ఎర్ర అబ్రాసులు కానీ ఎర్ర నెమల్ని కానీ మనం ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, శుద్ధ డేగలు, కాకి డేగలు, పండు డేగలు, నెమలి డేగలు, రసంగులు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించడానికి ముఖ్యమైన రండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, శుద్ధ డేగలు, కాకి డేగలు, పండు డేగలు, నెమలి డేగలు, రసంగులు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు అండి. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామలో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ ఓటమి పలనటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పోలాలు, కోడి కాకులు, నల్ల కక్కెరలు, కోడి కాకి మైలాలు అండి. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి రంగులు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పోలాలు, కోడి కాకులు, నల్ల కక్కెరలు, కోడి కాకి మైలాలండి. సో ఇవి ఓటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తుంటుంది. నెమళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి ఈ జామ్ మొత్తం కూడా అవకాశం ఉందండి. అలాగే చివరిగా 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సీతవ రంగులు అండి. సో నల్లబొట్ల సీతవ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నల్లబొట్ల సేతువ రంగుల్లో డేగ చూపు అనేది లేకుండా చూసుకోండి. డేగ రంగు అనేది ఈ నల్లబొట్ల సేతువ రంగుల్లో ఎర్రబొట్లు అనేవి లేకుండా చూసుకోవాలన్నమాట. ఎర్రబొట్లు లేని నల్లబొట్ల సేతువాలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలండి. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, సేతువాలు, శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నల్ల కక్కెరలు, నెమలి కక్కెరలు, కాకి నెమలి పింగళాలు, నల్లకట్టు అబ్రాసులు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించడం ఏం ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ పింగళాలు, సేతువాలు, శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నల్ల కక్కెరలు, నెమలి కక్కెరలు, కాకి నెమలి పింగళాలు, అలాగే నల్లకట్టు అబ్రాసులు అన్నమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు,
ఇవి ఓటమి పాలేటటువంటి రంగులు అన్నమాట. ఈ జామ మొత్తం కూడా ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డ్యాగలు, కోడి డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, కోడి నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి మైలాలు, ఎర్ర మైలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి ఎర్ర నెమళ్ళండి. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జామ మొత్తం కూడా. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ డ్యాగలు, కోడి డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, కోడి నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి మైలాలు, ఎర్ర మైలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి ఎర్ర నెమలు అనమాట. సో ఇవి ఈ జామ్లో ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఎక్కువగా పింగళాలకే విజయం సాధించే అవకాశం ఈ జామ్లో ఎక్కువగా ఉంటుందండి. అలాగే రాత్రిపూట గెలిచే రంగులను ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సో ఈరోజు ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రబొట్ల సీతవ రంగులండి. సో ఎర్రబొట్ల సీతవ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులు గెలిచిన రంగులు శుద్ధ పింగళాలు, ఎర్ర పోలాలు, కోడి కక్కెరలు, సేతువాలు, ఎర్రపూడ, కోడి రంగులండి. సో ఇవన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటం పాలేటి రంగులు అనమాట. సో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, అబ్రాసులు, నల్ల సవలాలండి. సో అన్ని కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 నుంచి రాత్రి 11 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే పసింగల కాకినేమల రంగులండి. సో పసింగల కాకినేమల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులు గెలిచిన రంగులు శుద్ధ డ్యాగలు, పసింగల డ్యాగలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ అబ్రాసులు, ఎర్రబోర నెమళ్ళండి. సో అన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు కాకి రంగులు, నల్ల కక్కెరలు, శుద్ధ పింగళాలు, కోడి పొలాలు, కోడి చూపు కక్కెరలు అండి. సో అన్ని కూడా ఓటం పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే చివరగా 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమల రంగులు అండి. సో కోడి నెమల రంగులని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులు గీసిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, తెల్ల నెమలి పింగళాలు, సేతువాలండి. సో అన్ని కూడా చూపులు గీసేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి పొలాలు, నల్లకట్ రసంగులు, నలుపు మించిన డ్యాగలండి. సో అన్ని కూడా ఓటం పలాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట జాములు. సో దయచేసి మీరు నక్షత్రాలని, జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతలు వేసుకోండి. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోడలని తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కుగా మీ యొక్క కోడలు నదుకున్నట్లయితే సో మీకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుందండి. తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కుగా మీ యొక్క కోడలు నదుకోవాలి ఈరోజు. అలాగే ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే చిత్త నక్షత్రం నడుస్తూ ఉంటుందండి. సో ఈ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. ఈ నక్షత్రంలో గెలిచే మరి ఓడే రంగులు చూసుకున్నట్లయితే కోడి మీద డ్యాగ రంగు ఓడిపోతుందండి. నెమలి మీద కాకి, కోడి, ఎర్రపడ కోడి అని రంగులు ఓడిపోతాయి. ఎర్రపడ కోడి మీద పిచ్చుకగా ఒకటి రంగు ఓడిపోతుంది. కాకి మీద కోడి రంగు అయితే ఓడిపోవడం జరుగుతుంది అనమాట. సో దయచేసి మీరు నక్షత్రాలని, జాములని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను.